హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ దగ్గర క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈరోజు ఈ వీడియోలో ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ కట్ చేసుకోవడానికి ఇలా బ్లౌజ్ పీస్ని తీసుకొని ఇది వచ్చేసి వన్ మీటర్ అండి ఈ క్లాత్ని ఎప్పటిలాగా కాకుండా ఫోల్డింగ్ అనేది మార్చుకొని వేసుకోవాలి ఫోల్డింగ్ వచ్చేసి ఈ మిషన్ అంచులు ఉన్నాయి కదా ఇవి రెండు కూడా ఇలా కింది వైపుకి వచ్చేలా ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనకి హ్యాండ్స్ అనేవి జాయింట్లు పడకుండా నీట్గా వస్తుందండి అందుకని ఫోల్డింగ్ వచ్చేసి ఈ విధంగా వేసుకోండి ఇప్పుడు మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ చివరన హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని బాడీ పొడవు తీసుకోవాలి బాడీ పొడవ వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టెక్స్ దగ్గర ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడొక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో పోల్చుకోవాలి పదిహేను బావు బాడీ పొడవ వచ్చేసి పదిహేను బావు వచ్చింది ఇదే పదిహేను బావు ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ తీసుకోవాలి నడుము లూజ్ వచ్చేసి ఆది బ్లౌజ్ని ఇలా రివర్స్లో పెట్టేసుకొని రెండు వైపులా సైడ్ జాయింట్లు ఉన్నాయి కదా ఈ సైడ్ జాయింట్లు ఒకే చోటుకు వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఈ సైడ్ జాయింట్ల దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి నడుము లూజు ఇక్కడ బ్యాక్ టక్స్ ఉన్నాయి కదా బ్యాక్ టక్స్ కోసం వన్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ని కూడా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ వచ్చేసింది కదా ఇప్పుడు స్టెచ్ లూజ్ ఎలా తీసుకోవాలో చూద్దాం చెస్ట్ లూజ్ తీసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఇలా రివర్స్లో పెట్టేసుకొని మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలుచుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి నాలుగున్నర ఇంచులు ఉందండి ఇదే నాలుగున్నర ఇంచుల్ని ఈ సైడ్ జాయింట్ల దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా నాలుగున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ రెండు మార్కింగ్ని ఒకే చోటికి వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో కొలుచుకోవాలి పదిన్నర ఇంచులు వచ్చిందండి అంటే పదిన్నర ఇంటూ నాలుగు ఈక్వల్ టు ఫార్టీ టూ అంటే ఇది వచ్చేసి ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి మనకి చెస్ట్ లూజ్ ఎంత అయితే వస్తుందో అంత ఇంటూ ఫోర్ చేస్తే మనకి ఏ సైజ్ బ్లౌజ్ అనేది మనకి తెలిసిపోతుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి మనకి బాడీ పొడవ వచ్చేసింది నడుము లూజ్ వచ్చేసింది అలాగే చెస్ట్ లూజ్ కూడా వచ్చేసింది ఇప్పుడు చంక డౌన్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం చంక డౌన్ వచ్చేసి ఇక్కడ ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఈ జాయింట్ దగ్గరికి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ కోసం రెండు ముప్పా ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందుకని నెక్ వచ్చేసి రెండు ముప్పావి ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి షోల్డర్ ఎంతైతే ఉందో అంతే మార్క్ చేసుకోవాలి ఇటు సైడ్ వచ్చేసి ఖర్చు కోసం ఒక పావు ఇంచు వదిలి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇటు సైడ్ వచ్చేసి ఖర్చు హాఫ్ ఇంచు ఉండేలా మార్క్ చేసుకోవాలి చూశారు కదా నెక్స్ట్ సైడ్ వచ్చేసి పావు ఇంచు ఖర్చు కోసం వదలాలి అలాగే ఇటు సైడ్ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మొత్తం ఎంత ఉందో టేప్తో ఒకసారి కొలుచుకోవాలి మొత్తం నెక్కు షోల్డర్ కలిపి ఐదు ముప్పావి ఇంచులు వచ్చిందండి ఇదే ఐదు ముప్పావి ఇంచుల్ని ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ ఎంత ఉందో ఇక్కడ నుంచి ఒకసారి టేప్తో కొలుచుకోవాలి చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు ఉందండి ఇదే ఆరు ఇంచులకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఒకటిన్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కరువు స్కేల్తో ఈ విధంగా కరువు లైన్ని డ్రా చేసుకోవాలి రౌండ్ కోసం ఇప్పుడు ఈ చెంకరౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ తీసుకొని మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చెంకరౌండ్ తీసుకునేటప్పుడు బ్లౌజ్కి బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకోవాలి ఇలా నీట్గా ముడతలు లేకుండా చూసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి మనకి కుట్టు కనపడుతుంది కదా ఈ కుట్టు మీదనే ఇలా కోల్చుకోవాలి పది ఇంచులు చంక రౌండ్ వచ్చేసి పది ఇంచులు వచ్చిందండి ఇదే పది ఇంచులని ఇక్కడ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఇదే హాఫ్ ఇంచ్ చంక్ రౌండ్ మొత్తం ఇలా మార్క్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చు కోసం షోల్డర్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలి ఇక్కడి నుంచి ఇలా చెక్ చేసుకోవాలి చూసారు కదా పది ఇంచులు మనకి కరెక్ట్గా చంకరౌండ్ అనేది సరిపోయింది ఒకవేళ తగ్గినా పెరిగినా కూడా ఇక్కడ పావు ఇంచి పైకి కానీ కిందకి కానీ మార్క్ చేసుకొని చర్చేసుకోవాలి మనకైతే ఇక్కడ కరెక్ట్గా పది ఇంచులు సరిపోయింది ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి నెక్ డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ వచ్చేసి రెండు ముప్పావి ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నాం కదా నెక్ కోసం అలాగే కింది వైపున వచ్చేసి ఒక పావు ఇ కలిపి మూడు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనం డ్రా చేసుకున్న ఈ బాక్స్లో మనకి నెక్ ఏ షేప్ అయితే కావాలో అదే షేప్ని మార్క్ చేసుకొని నెక్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ టక్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం బ్యాక్ టక్స్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా చెస్ట్ లూజ్ కోసం మనం డ్రా చేసుకున్న ఈ లైన్ మీదకి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి చూసారు కదా బ్యాక్ పార్ట్ ఈజీగా ఎలా కట్ చేసుకున్నామో ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింది వైపున హెమ్మింగ్ పట్టీ కోసం వన్ ఇంచ్ వెడల్పుతో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడవు కొలుచుకోవాలి సరే కదా ఇక్కడ నుంచి ఈ షోల్డర్ జాయింట్ వరకు ఎంత ఉందో అంతే మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసింది కదా ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి హ్యాండ్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో టేప్తో ఒకసారి కొలుచుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చుతోటి ఐదు ముప్పా ఇంచులు వచ్చిందండి ఇదే ఐదు ముప్పా ఇంచుల్ని ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి అలాగే చంక డౌన్ కోసం మూడు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే చంక డౌన్ కోసం ఒక మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి చంక లూజు ఎంత ఉందో ఆది బ్లౌజ్ తీసుకొని ఒకసారి కొలుచుకోవాలి చంక లూజ్ కొలుచుకునేటప్పుడు ఇలా ఆది బ్లౌజ్తో అయినా కొలుచుకోవచ్చు లేదంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా టేప్తో కొలుచుకోవచ్చు చూసారు కదా చంక లూజ్ వచ్చేసి మనకి తొమ్మిది ఇంచులు వచ్చింది ఇదే తొమ్మిది ఇంచులకి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ తొమ్మిది ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి ఈ చంక రౌండ్ వచ్చేసి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి బ్యాక్ పార్ట్ తీసుకొని చెక్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలి ఇక్కడి నుంచి ఇలా చెక్ చేసుకోవాలి చూసారు కదా మనకి చంకరౌండ్ అనేది బ్యాక్ పార్ట్కి అలాగే హ్యాండ్కి రెండికి కూడా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కట్ చేసుకుందాం ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక ట్యాక్స్ పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం హెమ్మింగ్ పట్టీ కోసం ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఇలా టెక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి వచ్చేసి నాలుగు మడతలు కదా ఇలా ఓపెన్ చేసుకొని రెండు మడతలకి లోత్ తీసుకోవాలి ఈ లోతు వచ్చేసి ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా మనం ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచులకు ఒక మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టేసుకొని ఈ మధ్యలో ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా ఈ మార్కింగ్ దగ్గరికి కలుపుకోవాలి అలాగే ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఏ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున ఒక టాక్స్ పెట్టుకోవాలి చూసారు కదా హ్యాండ్ ఎలా కట్ చేసుకున్నామో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా వేసుకుంటాం కదా కానీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు మన వైపు ఉండేలా చూసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాసిటీస్గా అలాగే చుట్టూ లైస్ డ్రా చేసుకోవాలి ఇలా చుట్టూ మార్క్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చేసి పావించి ఎక్స్ట్రా ఉండేలా మార్క్ చేసుకోవాలి ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం ఇప్పుడు మార్కర్ వీల్ తీసుకొని ఈ బ్యాక్ నెక్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ మీద ఇలా మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఫ్రంట్ వైపు లోత్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అందుకని ఇక్కడ కూడా ఇలా మార్కర్ వీల్తో ఈ విధంగా రఫ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని తీసివేయాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కోసం ఇలా మార్క్ చేసుకున్నాం కదా మార్కింగ్ కనపడుతుంది కదా ఈ మార్కింగ్ మీదనే ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచి ఉండేలా ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా లోతు తీసుకోవాలి లోతు తీసుకునేటప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు షోలర్కి వచ్చేసి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ నెక్ తీసుకునేటప్పుడు ఉక్స్ పట్టి సైడ్ మాత్రమే తీసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేం కదా ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఈ ఉక్స్ పట్టి వచ్చేసి స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఖర్చు కోసం ఒక పావించి ఎక్స్ట్రా వదిలాం కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ని వదిలి ఇలా ఇలా పెట్టేసుకొని ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పావించి పైకి మార్క్ చేసుకోవాలి పావించి పైకి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కటి కూడా మీరు టేప్తో ఒకసారి కొలుచుకోండి ఈ విధంగా టేప్తో కొలుచుకోవడం వల్ల మనకి ఏ సైజు వారికి ఎంత నెక్ అయితే సరిపోతుంది అనే ఐడియా అయితే వస్తుందండి అందుకని మీరు ఏ ఏ కొలత తీసుకున్నా కూడా ఆది బ్లౌజ్ తీసుకొని టేప్తో ఒకసారి కొలుచుకోవడం అలవాటు చేసుకోండి ఇప్పుడు ఈ సైజు బ్లౌజ్కి నెక్ వచ్చేసి ఈ బ్లౌజ్కి ఏడు భావించులు వచ్చిందండి ఇదే ఏడు భావించి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ కార్నర్ దగ్గర వచ్చేసి వన్ ఇంచ్ ఉండేలా చూసుకొని ఈ కార్నర్ దగ్గర ఇలా ఒక లైన్ రా చేసుకొని వన్ ఇంచ్ ఉండేలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా రౌండ్ నెక్ అయితే ఇలా కరువు చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్తో మనకి నెక్ రౌండ్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి కొంతమంది అడుగుతున్నారండి మనం మార్కి మార్కింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్ తక్కువైనా ఎక్కువైనా వస్తుంది అని అలా రాకుండా ఉండాలంటే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఖర్చు కోసం ఒక పావుంచి వదిలి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ వచ్చేసి మనం ఒక పావుంచి ఇలా కట్ చేస్తాం కదా అలాగే ఈ పావించి వచ్చేసి ఖర్చు కోసం ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ బిగినర్స్ అయితే కనుక ఫస్ట్ డే ఇలా కరెక్ట్గా చేసుకోకుండా ఒక పావుంచి వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నారంటే మీరు మొత్తం బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత నెక్ పీస్ వేస్తారు కదా అప్పుడు ఒకసారి నెక్ని చెక్ చేసుకొని మీకు నెక్ తగ్గినట్లయితే ఇక్కడ ఇక్కడ కట్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి ఇక్కడి నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు వచ్చేసి మూడు ముప్పా ఇంచులు ఉందండి ఇదే మూడు ముప్పా ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ దగ్గర ఖర్చు కోసం అలాగే ఈ డాట్కి ఖర్చు కోసం రెండు కలిపి వన్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ పట్టి వచ్చేసి పట్టి కానీ కాజాపట్టి కానీ ఆది బ్లౌజ్ కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ వస్తుంది అని అడుగుతున్నారండి అలా ఎందుకు వస్తుందంటే మనం వచ్చేసి ఈ రెండికి కలిపి ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా మనం ఎంతైతే తీసుకుంటామో ఖర్చు కోసం ఈ వణించి స్టిచ్చింగ్లోకి పోయేటట్టుగా మనం స్టిచ్ చేసుకున్నట్లయితే మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే కరెక్ట్గా ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉక్సిపట్టి కాజాపట్టి ఉందో అంతే వస్తుందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి పొడవు ఎలా తీసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పొడవు తీసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని తీసుకొని ఈ షోల్డర్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ మెయిన్ డాట్ని ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలాం కదా ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా లాగకుండా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం చంక డౌన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ షేప్ బెల్ట్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలి ఇక్కడి నుంచి ఈ షేప్ బెల్ట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడు మార్కింగ్ని ఇలా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని మనకి మెయిన్ డాట్ ఎంత వెడల్పు ఉందో ఒకసారి చూసుకోవాలి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఉందండి ఒకటిన్నర ఇంచులు అంటే ఇది వచ్చేసి మనకి డబల్ ఫోల్డ్ ఉంది కదా అందుకని ఇక్కడ నుంచి ఇటు సైడ్ వచ్చేసి ఒకటిన్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటిన్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి సరే కదా ఈ డాట్కి ఇటు సైడ్ ఒకటిన్నర ఇంచులు ఇటు సైడ్ ఒకటిన్నర ఇంచులు వచ్చేలా మొత్తం ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని మనం ఆది బ్లౌజ్ తీసుకొని డాట్ పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలి డాటు పొడవ వచ్చేసి ఖర్చుతోటి మూడున్నర ఇంచులు ఉందండి మూడున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి మనకి మెయిన్ డాట్ వచ్చేసింది కదా ఇప్పుడు ఈ రెండవ డాట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఈ రెండవ డాట్ మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ ఇక్కడి నుంచి ఈ హాఫ్ ఇంచ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మధ్యలో ఒక టెక్స్ పెట్టుకోవాలి సార్ కదా ఇక్కడ నుంచి ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా రెండున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి రెండవ డాట్ అండి ఇప్పుడు ఈ మూడవ డాట్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఈ మూడవ డాట్ వచ్చేసి ఈ మెయిన్ డాట్కి స్ట్రైట్గా ఉండేలా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ డాట్కి ఈ డాట్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో ఒకసారి టేప్తో కొలుచుకోవాలి ఈ రెండు డాట్కి మధ్యలో ఒకటి ముప్పావి ఇంచులు ఉందండి ఇదే ఒకటి ముప్పావి ఇంచులు ఈ డాట్కి ఈ డాట్కి మధ్యలో ఉండేలా చూసుకొని ఒక మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా డాట్స్ అనేవి మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న ఈ డాట్స్ మీద ఇలా మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కర్ వీల్తో రఫ్ చేసుకుంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్కి కూడా ఇలా మార్కింగ్స్ అనేవి పడిపోతాయి ఇప్పుడు ఈ డాట్ కోసం మనం మార్క్ చేసుకున్న దగ్గర ఇలా టక్స్ పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ షోలర్ దగ్గర వచ్చేసి ఒక పావు ఇంచ్ ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి షోలర్ అనేది జారకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి బ్లౌజు అలాగే ఇటు సైడ్ కూడా ఒక ఇంచ్ ఇలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ క్లాత్ వచ్చేసి మనకి ఎక్కువగా ఉన్నట్లయితే ఇలా నాలుగు మడతలు వేసుకొని షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చివరన వచ్చేసి మనకు ఖర్చు కోసం వదలాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కదా ఇప్పుడు వచ్చేసి ఈ చివరన ఎడ్జస్ట్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఖర్చు కోసం ఒక పావించి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టి సైడు షేప్ బెల్ట్ తీసుకొని ఇలా కింద వైపున మనకి ఖర్చు అవసరం లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఆది బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇలా మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నామంటే మనకి షేప్ బెల్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే మార్కింగ్ అనేది ఈ విధంగా పడిపోతుందండి ఇప్పుడు మనకు కనపడుతుంది కదా ఈ మార్కింగ్ మీదనే మనం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఖర్చు కోసం ఒక రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఉండేలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ అని గుర్తు కోసం ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి చూసారు కదా ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్